హిందూ పొలాలు మీ నాన్న పేరు వల్ల నీకు తప్పిస్తే వడ్డీ కూడా కట్టాలని చవటమే. మీరంతా పెద్ద రైతులు, మళ్ళా ఏదో పౌరుషాలు ఉంటాయి, బెంగ బెంగు లేదు కానీ మీసాలకు సంబంధం లేదు. ఒంట్లో సిగ్గు సరం చీము నెత్తిలేని వాటి ఎవరికి ఎందుకురా వ్యవసాయం? పొయ్యక్కడైనా చచ్చవరమో పీడవదు. ఆ పంట వేస్తాను, ఈ పంట వేస్తా, నీరు యావుగా, ఏ మిగిలింది చేతి చిక్కుతానికి మళ్ళా. ఇప్పటికే చాలా సేపు మాట్లాడారు, కూర్చోండి సార్. మీరు ఇలా చేపల మార్కెట్లో గొడవ చేస్తుంటే మన అసెంబ్లీ లైవ్ ప్రోగ్రామ్ టీవీలో చూసే వాళ్ళంతా మెంబర్స్ ను చిన్న చూపు చూస్తారు సార్. అధ్యక్షా, మీరేం కంగారు పడకండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడో గాని కరెంట్ ఉండట్లేదు, కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రజలు టీవీలో చూసే అవకాశం ఏమి ఉండదు. గౌరవనీయులైన ప్రతిపక్షం వారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క మేము రోజుకు 4 గంటలు తగ్గకుండా కరెంట్ ఇస్తున్నా సంతృప్తి లేకుండా మీరు ఇలా నిందలు వేయడం శోచనీయమని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం పనితీరేం బాగలే. ఒక పక్క రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం హయాంలో నాశనం అయిపోతుంది. ఊరుకోవయ్యా బాబు, మందే రూలింగ్ పార్టీ, మీకంతా ప్రతిపక్షం బుద్ధి పోనట్టుందే. మర్చిపోయినానయ్యా అధ్యక్ష, క్షమించాలా, అలవాట్లో పొరపాటు. నేను రూలింగ్ పార్టీ మెంబర్నని మర్చిపోయినాను. ఈ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది అని సగౌరవంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, రోజు రోజుకి పెరుగుతున్న ఆత్మహత్యలను నిషేధించడానికి
ఒక చట్టం తేవాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవారి అత్తలకు ఎస్క్రేషా ఇవ్వాలని కోరుతున్నాను నువ్వు కూర్చోమ్మా నువ్వు నోరిపితే నసబెట్టేస్తావా అదేంటి అధ్యక్ష మమ్మల్ని ఇళ్లలోనూ మాట్లాడనివ్వరు అసెంబ్లీలోనూ మాట్లాడనివ్వరు అందుకే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే మేము కూడా మీలాగే ఎక్కువ మంది కలిసి వచ్చి గొడవ చేయగలుగుతాం అమ్మా ఇక మీరు కూర్చోవాలి అధ్యక్ష ముందు మీరు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుగా ఇలైతే అన్ని ముక్కలు చేసేయండి లేకపోతే ఎందరో రాజకీయ నాయకులు పని పాట పదవి పాడు లేకుండా నిరుద్యోగులు అయిపోతున్నారు అప్పుడు గాని మాకు మంత్రి పదవి మీరు కూర్చోండి సైలెంట్ ప్లీజ్ సైలెంట్ ప్లీజ్ Come on boys, ready, ready. One, two, one, two, one, two, one, two, move, move. One, two, one, two. Come on boys, come on, come on, come on, ready. Ready, ready, one, two, one, two, one, two. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప. వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. బలేగుంది, బావా. అయితే నీకు రాబందు చల్లపతని టైటిల్ బాగుంటదన్నమాట చాలా బాగుంటది అప్పిచ్చినప్పుడు ఆపద్ బాంధవులం తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది రాయాల్సింది మాత్రం రాయరు ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి రెండో నెల కట్టకపోతే ఎత్తాడా పేపర్ ఆడి డబ్బాడికి ఇలువ మేము మాత్రం డబ్బడికేసరికి రాక్షసులు ఇళ్ళల్లో అయిపోతాం మరి నమస్తే అంకుల్ ఈ అంకుల్ బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరే నా వడ్డీ ఏం చేసా అదా బాబాయ్ దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చా నేను అడిగింది ఎంబో కాదురా నా వడ్డీ అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్ పోను అలాగేలేరా వచ్చేకే దట్టుకెళ్ళి అది కదా అంకుల్ వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది ఆ బట్టలు ఉండదు అది కూడా ఉండదురా బాబు వెళ్ళిపోరా పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ వచ్చేలోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి తీసుకోండి కాఫీ ఏంటి మీ మొహానికి ఆ నల్లకల్ల జోడు మీరు ఏదైనా కాలేజీకి వెళ్ళాడు అనుకుంటున్నారా మీకు ఆ సూట్ అవ్వలేదు తీసేయండి కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు మీ ఆడవాళ్ళే ఎంత ఇంట్లో మాత్రం తింగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పెరేట్లు చేసేస్తారు పెళ్ళిళ్లలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలపోతా పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి ఇక నన్ను వదిలేయండి అలా వదిలేసి అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి వస్తున్నావు చేసుకుందును ఏం చేస్తున్నా నీ కూతురు పొద్దుననగా శృంగారించుకుని రోడ్డు ఎక్కింది ఇంతవరకు ఇల్లు చేరలేదే తను చూసినాయి కదా బయలుంది హాయ్ శ్రీను శ్రీను హాయ్ ఏంటి నేను చూసి చాలా రోజులైంది కదా షాప్కి వెళ్తూ వెళ్తూ చూసావు కదా చూసి ఏం చేస్తావు ఎల్ నువ్వేదో మూడవుట్లో ఉన్నట్టున్నావు వస్తాను అవును మంచిది వెళ్ళరండి చూసి వెళ్దామని వచ్చారండి తప్పుకోటో వేసుకుని తిరుగుతా ఉంటాడు స్కూటర్ ఒకటి